మీరిద్దరూ తల్లి తండ్రి కాదా? అయితే మీరిద్దరూ ఎవరు? భార్య భర్తలం. కానీ విడిపోయాం. విడిపోయాక పుట్టాడా? అయితే ఇతను తండ్రవడు, మీరే తల్లి అవుతారు. బస్సు నేను చెప్పింది బస్సు. నీలాంటి వాడిని కట్టుకున్నందుకు అడ్డమైన వాళ్ళ చెట్టు మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు మోసం చేసిన ఆడపిల్లలు ఎన్నో దాని కొడుకు గుర్తుండపోవచ్చు, కనీసం వీడి పేరైనా గుర్తులేదా? అబ్బే వీడు నా కొడుకు. ఇంతకీ కుర్రాడు మీ బిడ్డ, ఆవిడ బిడ్డ, మీ ఇద్దరి బిడ్డ, మీకు కాకుండా ఆవిడకు పుట్టిన బిడ్డ, ఆవిడకు కాకుండా మీకే పుట్టిన బిడ్డ. లోకం తెలియ నువ్వు హాయిగా నవ్వుకున్నా, లోపలు వేసే నిందలతో నేను నలిగిపోతున్నాను. పిల్లలు పోయి, ఇల్లు పోయి, ఉద్యోగం పోయి నాకు నేనే బరువు అయిపోయాను. నీ బరువును దింపుకోక తప్పదు, నన్ను క్షమించినమ్మా. వెళ్ళొస్తానండి. చూడు మిస్టర్ గోపాలకృష్ణ, చిన్న అడ్వైజ్. చెప్పండి. ఇంకెప్పుడు చెత్తకుండీల దగ్గరికి వెళ్ళకు. బాలరామయ్య గారు కూతురాలంగానే పైసా కట్నం ఆశించకుండా పెళ్లి చూపులకు వచ్చేసాం. అబ్బాయి ఏం చేస్తుంటాడు? ఐ స్పెషలిస్ట్ కంటి డాక్టరా? బాబు నా కంట్లో పువ్వు వచ్చినట్టుంది, కొంచెం చూస్తావా? కోసుకొప్పులో పెట్టేసుకోండి, దానికంత ఇబ్బంది పడతారు ఎందుకు? ఇదేమిటి, అబ్బాయికి ఒకే కన్నుంది, ఆ రెండో కన్ను కూడా ఉంది. దెప్ప తెరుచుకుంటే కానీ మనకు ఆ కన్ను కనబడదు, ఆ కంటికి మనం కనబడదు. మా పెద్దమ్మాయింది. పెళ్ళయిందా? అయింది. మరి అల్లుడు గారు ఎవరే? అతను వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. మరి అమ్మాయి మీ ఇంట్లో ఎందుకుంది? అది అయిపోయింది. మీ రెండో అమ్మాయిలు మేము చేసుకోవాలంటే ముందు మీ పెద్ద అమ్మాయిని కాపురాన్ని పంపిస్తే మంచిది. అది నా పర్సనల్ విషయం. నేను కాపురానికి వెళ్ళడానికి మీ అబ్బాయి నా చెల్లెలు చేసుకోవడానికి ఏమిటి సంబంధం? ఆయన మీ అబ్బాయి కాపురం చేసేది నాతోనే నా చెల్లెలతోనా? టోటల్ ఫ్యామిలీకి కళ్ళు కనపడ మీకు నా చెల్లెలు కావాల్సి వచ్చిందా? వాడు ఎక్కడి నుంచి? అదండి నా మాట వినండి. ఏమండి, ఏమిటా నువ్వు చేసిన పని? నువ్వు ఎలాగో మొగుడు కాదనుకున్నావు, పైసా కట్టా లేకుండా నీ చెల్లెలకు వచ్చిన సంబంధాన్ని చెడగొట్టావు. ఇప్పుడు దానికి పెళ్లి ఎలా అవుతుంది? ఎందుకు వదమ్మా, ఇది కాకపోతే మరో సంబంధం ఎలా వస్తుంది? భర్త పోయి నేను భర్తని కాదనుకుని నువ్వు ఒకే కుప్పలో పడున్నావు. చిన్నదాని వినా నీకు చేతులెత్తి నమస్కారం చేస్తారు. నీ చెల్లెల మెళ్ళో పసుపు తాడు పడే వరకైనా నువ్వు మీ ఆయన దగ్గరుండు. నేను ఆ చీటర్ దగ్గరికే వెళ్ళాలని అనుకుంటే దాని మెళ్ళో పడేది పసుపు తాడు కాదు, నా మెళ్ళ ఊరితాడు. రాజుబాబు రేలంగి వీడి సామాన్లు బయట పడేసాం, ఉద్యోగం ఉడబీకించేసాం, అయినా మన ప్లాట్స్ చూరు పట్టుకుని వేలాడుతున్నాడంటే వీడేదో మాస్టర్ ప్లాన్ లోనే ఉన్నట్టున్నాడయ్యో. అంటే అంటే ఏముంది, వాడు నరమాంసానికి అలవాటు పడ్డ పులి కదా, కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చుగా. ఇన్నాళ్ళు వాడు గోపికల మధ్య గోపాలకృష్ణుడిలాగా ఆనందంగా గడిపాడు, వాడు చేతి కందిన పుట్టు నోటి కందేలోగా మధ్యలో మనం లాగేశాం. అందుకని వాడు ఇక్కడే తిష్టి వేసి మన ఆడవాళ్లకు సెంటు చల్లి మనందరి కళలో కారం చల్లుతాడు అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? వాడు మన ఫ్లాట్స్ ముంచోగా మనం వాడి టెంట్ లేపేద్దాం. పదండి ఆగండి, ఫ్లాట్స్ మనం కాబట్టి వాడిని బయటకు గెడ్డేసాం. ఇప్పుడు వాడు బయట ఉన్నాడు, అక్కడ గెడితే వాడు బొమ్మ గెడ్డేస్తాడు. మరి వాడిని అక్కడ నుంచి లేపేయడం ఎలా? దానికి హైదరాబాద్ లో చాలా మంది దాతాలు ఉన్నారు. అది ఒకప్పుడు, ఇప్పుడు వాళ్ళలో సగం మంది రాజకీయాల్లో చేరారు, మిగిలిన సగం మంది సినిమాల్లో చేరారు. అయితే మరి ఇప్పుడు మార్గం? ఒక్కసారి వెనక్కి వెళ్ళు. అమ్మో పడిపోతానేమో. వెనక్కి వెళ్ళమంటే ఆ వెనక కదయా, గతంలోకి వెళ్ళు. సైకిల్ మీద వెళ్ళనా, బైక్ మీద వెళ్ళనా? నోకులాపి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. బాంబే దాదా అని వాడు ఉన్నాడని చెప్పాను కదా. అవును, అప్పుడు వీణ్ణి లేపేయడానికి మనమంతా కలిసి చందాలు కూడా వేసుకున్నాం. ఇప్పుడు వాణ్ణి దించాలి, వీణ్ణి లేపేయాలి. నాకు ఒకటే టెన్షన్ గా ఉంది, మన ప్లాన్ లీక్ అవుతుందనా? ఎవరికి తెలియకుండా ఉండటం కోసమే కదా మనం ఈ గట్ట ప్లేసుకొచ్చాం. హలో
రామచంద్ర. వెల్కమ్. దట్ ఇస్ మై మెనూ. ఇంతకి ఏంటమ్మా నీ మెనూ? 4 కేస్ ఆఫ్ చికెన్, 4 కేస్ ఆఫ్ బీఫ్, 4 కేస్ ఆఫ్ మటన్, 3 కేస్ ఆఫ్ ఫిష్ అండ్ హండ్రెడ్ ఐ. ఇవన్నీ తినడానికే, అమ్ముకోవడానికే. అన్నము రామచంద్ర. అందరికి గుడ్ నైట్. కుటుంబరావు, ఈ రాత్రికి వీడిని జాగ్రత్తగా చూసుకోవాలి. పంపల బిలు సరేనా? అది కాదు, ఈ ఒక్క రాత్రికేగా వీడు పెట్టే గురకకి జురాసిక్ పార్క్ లో పడుతున్నాను, సరి పెట్టుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. కహా హై రే మేరా బర్డ్. ఇదరా జావ్. కహా జా రే. मुझे मालूम तू जा. సంతానం, నీకేం కాలేదుగా?